హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఫ్రూట్ అండ్ యోగర్ట్ తీసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ ఈ ఫ్రూట్ ఏంటో నాకు తెలియదండి. ఇలా నేను ప్రిపేర్ చేసేసుకొని 2 మంత్స్ బ్యాక్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇలా యూస్ చేస్తున్నాను. సో మీలో ఎవరికైనా ఈ ఫ్రూట్ నేమ్ తెలిస్తే కనుక నాకు చెప్పండి. సో నేను ఇది ఎలా ప్రిపేర్ చేశాను ఇంకా ఈ వీడియోలో చూసేద్దాం. ఇది ఎక్కువగా నేను మన ఫ్రూట్ క్యాన్ ఉంటుంది కదండి, అందులో చూశాను అనమాట ఈ ఫ్రూట్. సో నాకెవరు చెప్పలేదు ఇలా చేయాలని, నేనే ట్రై చేశాను. సో ఇదండి ఫ్రూట్, చాలా గట్టిగా ఉంది, కట్ చేయడానికి కూడా చాలా కష్టమైంది. చూస్తే లోపల ఇలా విత్తనాల్లాగా ఉన్నాయి, కానీ యాపిల్ కాదు. కొరికి కూడా తినలేము, గట్టిగా ఉంది. సో చాలా వెతికాను, ట్రై చేశాను ఫ్రూట్ నేమ్ కనుక్కోవడానికి, నాకైతే దొరకలేదండి. మీలో ఎవరికైనా తెలిస్తే కనుక నాకు చెప్పండి. సో ఇలా ఫ్రూట్ని కట్ చేసేసుకొని కడిగి శుభ్రంగా ఆ తర్వాత ఒక గిన్నెలో వేసి దాని నిండా వాటర్ పోసిన తర్వాత ఒక కప్పు షుగర్ యాడ్ చేసి ఇలా నీళ్ళంతా ఇంకిపోయే వరకు ఉడికించుకున్నాను. ఇదంతా బాగా చల్లారిపోయిన తర్వాత వాటర్తో పాటు ఒక బాటిల్లో వేసి స్టోర్ చేసుకోవడమే. నేను ఇది చేసి 2 మంత్స్ అయిపోతుందండి. దీన్ని ఇప్పుడు నేను బయటికి తీసి ఇలా బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకుంటున్నాను. సో ఇంతే అండి సింపుల్ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్ అండ్ యోగర్ట్. సో ఇదండి వీడియో. మర్చిపోకుండా ఈ ఫ్రూట్ నేమ్ ఏంటో మీకు తెలిస్తే కనుక నాకు చెప్పండి. ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మళ్ళా వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.